కంకణ టెస్ట్ చేస్తున్నాడు అన్న ఎట్లా మా పార్టీ అధికారంలోకి వస్తది నెక్స్ట్ మేము ప్రత్యేకంగా ఒకటి తయారు చేస్తాం ఏం తయారు చేస్తాం అంటే మేము బైరంగ చవర ఓటు అందరం టెస్ట్ చేస్తాం మేము బైరంగ చవర ఎక్కడ దగ్గర వేదికలకి మాట్లాడి రాయకనకులు అందరూ కూడా టెస్ట్ చేస్తాం మందు అంతా కట్టి చేరుకుంటాం డైరెక్ట్ బైరంగ సభ వేగ ప్రజల దృష్టి ఈయన మందు తాగిడు ఈయన బహిరంగ సభలో మాట్లాడే అర్హత లేదు హక్కు లేదు డైరెక్ట్ జైలు పంపుతాం అని జైలు పంపుతాం ఆ స్కీమ్ మాత్రం పక్క పడుకొస్తా బిడ్డ నీకోసం పడుకొస్తా ఎందుకంటే ఏ పడితే కొడితే ఇబ్బంది అన్న రెచ్చగొడితే ప్రజలు రెచ్చగొడితే కొడతా తంత ఒక ముఖ్యమంత్రి బాధ్యత ముఖ్యమంత్రి నశం చేస్తావు బిడ్డ ఓ జెండబా గుర్తుంచుకోసారి బిడ్డ నువ్వు నశం పెడతామే జెండబా పెడతాం నశం పెట్టి కొడతావు అంటే అందుకే కలవకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి రాను నేనేం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి సభ అంటే అక్కడ ప్రజలను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను రెండు రోజుల ముందు అరెస్ట్ చేశాడు రెండు రోజుల్లో రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టాడు ప్రజాస్వామ్యంగా నిరసనిస్తే దాడులు చేస్తుండు పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నాడు కనీసం ఒక హాస్పిటల్లో జనగామలో గాయపడ్డ కార్యకర్తలను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశాడు కూడా వరకేటి ముఖ్యమంత్రి ఈ ట్రీట్మెంట్ చేసుకునే కార్యకర్తలు భయపడతలేరు జేడుకునే కార్యకర్తలు భయపడతలేరు లాఠీ దెబ్బతిన కార్యకర్తలు భయపడతలేరు అయినా బయటకు వస్తారు భారత్ మాతాకి జై అంటారు జై తెలంగాణ అంటారు అని చెప్పి మళ్ళీ భయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా జనగామ నుంచి తరలించి మన ఉస్మానియా హాస్పిటల్ తీసుకొస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులకు ఎంత గజగజ వంతులో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పటికీ ఇంకా ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నారు ఇప్పటి కూడా పోతుంది ఆయన కదే పోతున్నాను నేను ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు రాండాటో తెలంగాణ సభ ఇంటినే ఉంటే తెలంగాణ ప్రజలు ఇట్లా ఇంట్లో ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రాజ్యాంగం అంటే ఏంది కేసీఆర్ గారు వస్తుందంటే కేసీఆర్ కుటుంబం వస్తుందంటే గతంలో నిజాం కరవాణి రాజుల కాలంలో ఏం చేస్తారంటే అటు నుంచి రాజు బయటకు వెళ్తాడు చెప్పులు తీసి పక్క పెడతారు ఇట్లా అందరూ ఇట్లా ఇట్లా నెక్స్ట్ అదైతుంది ఇక కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం ఫలానా జిల్లాకు వస్తుంది ఫలానా మండలంకి వస్తుంది ఫలానా గ్రామానికి వస్తుంది అంటే ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు బయట నిలబడాలి సార్కు వంగి కింది పాలి తల పైకెత్తకుండా కిందికి వంగి దండాలు పెట్టాలి చెప్పులు ఇచ్చి పక్కకు పెట్టాలి ఆ సంస్థ కాళ్ళు మొక్కాలి లేకుంటే ఊరు విడిచిపోయి వెనకాల ఉండాలి లేకుంటే లోపడేసి ఇబ్బంది సాపేస్తారు నేను అనుకున్న బహిరంగ సభ పెడితే ఏం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఇన్ని రోజులు ఏం బిగినో ఏం సాధించో చెప్పాలి డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చినో చెప్పాలి ఎందుకు చెప్పాలి నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చినో చెప్పాలి ఎంతమందికి ఉద్యోగం కల్పిస్తావో చెప్పాలి నిరుద్యోగ బుద్ధి ఎంతమందికి ఇస్తావో చెప్పాలి రైతులకు రుణమాఫీ ఎట్లా ఇచ్చావో చెప్పాలి ఆ పౌరుల పేదలకు రేషన్ బియ్యం ఏ విధంగా ఇచ్చినో చెప్పాలి కోవిడ్ తోటి ప్రజలు తెల్లాడుతుంటే నేను ఫామ్ హౌస్ లేను నేను ప్రగతి భవన్ లేను నేను నా కుటుంబం మొత్తం రాత్రి సేవ చేసిన ఇంట్లో పట్టుకోలేము ఫామ్ హౌస్ పట్టుకోలేదు ప్రగతి భవన్ పట్టుకోలేదు నిరంతరం సేవ చేసిన కోవిడ్ వస్తే వ్యాక్సిన్ నేనే ఫ్రీ ఇచ్చిన పీపీ కిట్స్ మాస్కులు శానిటైజర్స్ వెంటిలేటర్స్ అన్ని నేనే ఇచ్చిన ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యం కల్పించిన సేవ చేసిన నర్సులు తొలగించలేదు నేను విద్యా బాధితులు తొలగించలేదు ఫీల్డ్ తొలగించలేదు వీఆర్ఓలకు పూర్తిగా ఎక్కడ ఇవ్వలేదు నువ్వు చేసింది చెప్పు చేయండి చెప్పు చేసింది ఏం లేదు నువ్వు ఏమి చేయలేవు కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మా జోలికి వస్తే ఈ విధంగా వేస్తే నెక్స్ట్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా అని చెప్పడానికి మాత్రమే ఈ బహిరంగ సభ ఏ మాట్లాడిండో ఏ చేసినా ఆయనకు అర్థం కాలేదు నాకు నేను ఇవాళ పొద్దుంటే నేను ఆశ్చర్యపోయినా సోయిలేకుండా మాట్లాడండు ఏమన్నాడు ఇది ఈయన బచ్చనపేట పోతుండరాట ప్రొఫెసర్ జయశంకర్ శాస్త్రి పోతుండరాట ఊర్లో ఎవరు ముసలున్నారట అందరూ ఏడు వేలంటే అందరూ వలస పోయినట అప్పుడు మైక్ అది మైకులకు జీపు ఉందట మైకుల జీపు అర్థం కాలే మైకుల జీపు ఉండే అంటే ఆయన భాషలు ఏంటంటే మందులో చూడవస్తారా చూడ మందు వస్తారా ఆయన భాషలు చెప్పాలంటే
మైకుల జీవిండుడు ఏంది అర్థం గాలే అంటే ఉల్టా ఉన్నది అంటే మందులో సోడా పోస్తాడు అంటున్నది సోడాల మందు కాదు సోడాల సో మందు వస్తుంటుంది పరిస్థితి ఆయన భాష చెప్పాలంటే మైకుల జీవి ఉన్నది అంటే సోయలేదు వాస్తవానికి మనిషికి సోయలేకుండా మాట్లాడాడు ఆయన ఫేస్ చూస్తుంటే భయం ఇట్లా వర్తుడు దీనికి అంత కారణం ఏంటంటే ఆయన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందిగా ఆయన మీద ఎట్టి పట్ల విచారణ ప్రారంభమవుతుంది ఆ విషయమే తెలుసు అనుమానం వచ్చింది కాబట్టి ఏం చేయాలి మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి నేను తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నా మీద విచారణ జరుపుతుంది అని మరొక్కసారి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఆయన జీతకు ఉండడానికి ఆయన విచారణ జరపకుండా ఉండడానికి మాత్రమే కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా మోడీ అంటే వంతడు అది ఉపయోగపడు పనిచేస్తాను కూడా లోపల భయం సాటింది నాకు మోడీ డబ్బు దిష్టిపోరు కనిపిస్తుంది మోడీ గారి ఏది కేంద్రంలో పార్లమెంట్ లో మన ఎందుకు మాట్లాడలే నిన్న వెహికల్ ద్వారా మాట్లాడాలి కదా మోడీ గారు తప్పు మాట్లాడాలి ఎందుకంటే అంటే ఏంటో మోడీ గారు మాట్లాడదు ఏం తప్పు లేదు కాబట్టి నిన్న ఏం మాట్లాడలేని అది గ్రహించారు కూడా గ్రహించారు బాగా గ్రహించారు ఒకటి మళ్ళీ మీటర్ల విషయం అన్నాడు మీటర్లు పెడతాను ఎవరు చెప్పాలి రాష్ట్ర ముఖ్యం రాసించారండి కావనా ఎప్పటికివే ఎప్పటికివే మాట్లాడరు అంతకుముందు కేంద్రం రారే బాబా మొత్తం ధాన్యం కొన అన్నది చూపెట్టు చూపెట్టు అంటే ఇంత చూపెట్టలేదు కొన అన్నట్టు నీకు ఇచ్చిరా చూపెట్టు అన్న ఇంత చూపెట్టలే వరైతే ఉరేడు పోయి ఫామ్ హౌస్లో వచ్చాడు ఇప్పటికి పోతలేడు కేంద్రము ధాన్యం కొన అని చెప్పి నీకు ఇచ్చిందని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుతున్నాం చూపెట్టలేదు ఇప్పుడు మీటర్లు పెడతారు మోటార్లకు మీటర్లు పెడతారన్నారు దుబ్బాక సభలు అదే అయిపోయాడు హుజాబాద్ సభలు అదే అయిపోయాడు ఎమ్మెల్సీ ఎన్నికలు అదే అయిపోయాడు అన్ని ఎన్నికలు కూడా అదే చెప్తాడు ఇన్ని ఈయన మాట కూడా అడుచుకుంటాడు మీటర్లు పెడతామని ఎక్కడానికి కేంద్రం లేఖ ఇచ్చిందా చెప్పు నువ్వు ఇచ్చే ఉచిత కరెంటును ఎవరిని వ్యతిరేకించారా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ డిస్కమ్లకు దాదాపు 48,000 కోట్ల పైగా అప్పున్నాడు రేపు రాబోయే నువ్వు ఉస్తక అందిస్తున్నావు ఇవ్వాల్సిందే వద్దని ఎవరన్నారు అన్నలు మూర్ఖులు మరి నువ్వైతే డబ్బులు కట్టాలి కదా డబ్బు కట్టకుంటే రైతులు ఫ్యూచర్లో అతి త్వరలోనే మొత్తం అవి నాశనం అయిపోతే రైతులకు ఉచిత కరెంట్ రాకుంటే దాని బాధ్యత ఎవరు నువ్వు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన విషయాల్సిందే ఇప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వంట కదా నువ్వు కరెంట్ ఉండిస్తున్నారు ఉచిత కరెంట్ నువ్వు ఇస్తలేవు నువ్వు డిస్కౌంట్లకు కరెంట్ ఉంటే పైసలు పెడితే నువ్వు ఫ్రీ ఇస్తున్నట్టు కరెంటు ఉచిత కరెంట్ ద్వారా నువ్వు ఏం దొప్పుతుంది కదా అందరికీ రైతుల పేరుతో ఏ విధంగా నువ్వు విద్యుత్తును ఏ విధంగా అమ్ముకుంటున్నావో ఆ సంఘ నాయకుడు అయిపోయాడు ఎందుకంటే పైసలు పెట్రోల్ ధర అన్నాడు పెట్రోల్ డీజిల్ ధర పెంచిన తర్వాత లీటర్ పెట్రోల్కు 10 రూపాయలు లీటర్ డీజిల్కు 5 రూపాయలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ట్యాక్సులు తగ్గామని చెప్పి అప్పీల్ చేసినారు 22 రాష్ట్రాలు తగ్గించినాయి నువ్వేం చేసినావు తగ్గించినావు నువ్వేమన్నా ఎందుకు తగ్గలే లీటర్కు 40 రూపాయలు దుబ్బిపోతున్నావు బాగా హుజరాబాద్లో ఇదే ఎత్తువి గ్యాస్ సిలిండర్లు ఎత్తురి పెట్రోల్ బంక్ల పైపులు పడుతుంది పోస్టర్ల మీద పోస్టర్లు ఫ్లెక్స్ల మీద ఫ్లెక్స్లు హోర్డింగ్లు పాంప్లెట్ మీద పాంప్లెట్లు ఊజా అన్ని ఖరాబ్ అయ్యాయి మీ కార్యకర్తలు కొంతమంది ఆ సిలిండర్లు మోసి 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 ఏమే నమ్మిరా మిమ్మల్ని వల్ల అడిగిన ప్రజలు ప్రశ్నించారు 40 రూపాయలు ఒక్కొక్క పెట్రోల్ దుబ్బిపోతున్నావు లీటర్కు 2 రూపాయలు దుబ్బిపోతున్నావు అవి తగ్గి అన్నారు.